హలో వాళ్ళు, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఉంటే విపరీతమైన ఎండలు ఉంటాయండి, లేదంటే విపరీతమైన వర్షాలు, ఆ వర్షాల తాకిడికి వరదలు. అసలు ఏంటో ఈ ప్రకృతి! నిజంగా ఇదే సమస్య ఇప్పుడు ఢిల్లీలో విపరీతమైంది. గత 2-3 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమైపోతోంది. యమునా నదికి భారీగా వరద నీరు ఓటెత్తడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఆందోళనకు గురి చేస్తోంది. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి హర్యానా వరకు దాదాపు 2,13,679 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటి మట్టం ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 204.50 మీటర్ల ప్రమాదకర మార్కును అధిగమించింది. పెరిగిన నీటి మట్టం దేశ రాజధానిని వరద అంచున నెట్టేసింది. రాత్రి 8 గంటలకు పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం 205.76 మీటర్లుగా నమోదైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది కూడా. ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సహాయక చర్యల కోసం ఆదేశాలు కూడా జారీ చేసింది. సోమవారం మీడియా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, యమునా నది 206 మీటర్ల మార్కును దాటిన తర్వాత యమునా చుట్టూ ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడం ప్రారంభిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ మాట్లాడుతూ, ఆ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని, యమునా నది 206 మీటర్ల నీటి మట్టం దాటిన వెంటనే నది ఒడ్డున ఉన్న జనాల తరలింపు ప్రారంభిస్తామని కూడా చెప్పుకొచ్చారు. తరలింపు ప్రక్రియకు సంబంధించి అధికారులు ఇంకా సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, యమునా నది ఒడ్డున నివసించే వారిని మాత్రమే తరలిస్తామని ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో వరదలు వచ్చే అవకాశం లేదని, అయితే ప్రభుత్వం మాత్రం సిద్ధంగా ఉందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇంత భారీ వర్షం వచ్చినప్పుడు సమస్యల్ని పరిష్కరించడానికి ఢిల్లీ డ్రైనేజీ వ్యవస్థలను రూపొందించలేదని గత ప్రభుత్వాలపై మండిపడ్డారు కూడా. ఇంకా చెప్పాలంటే, వాతావరణ అంచనాల ప్రకారం యమునాలో నీటి మట్టం చాలా ఎక్కువగా పెరుగుతోందని అంచనా వేయబడలేదు. వరదలు వచ్చే అవకాశం లేదు. యమునా 206 మీటర్ల మార్కును దాటితే మేము నది ఒడ్డున ఉండే ప్రజలను తరలిస్తాం, తరలింపు ప్రారంభిస్తాం కూడా అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. చెప్పాలంటే, జూలై 8 ఇంకా 9 తేదీల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంత అధిక వర్షం వస్తే తట్టుకునేలా ఢిల్లీ వ్యవస్థలు రూపొందించబడలేదని, అందువల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా సీఎం కేజ్రీవాల్ అన్నారు.